అంటున్నారు 4 నెలల్లో సంక్షేమ పథకాలకు నిజమేనంటారా చంద్రబాబుకు సంబంధించి? చంద్రబాబు నాయుడు గారు అప్పులతోనే చెప్తాడు. ఆయన ఎదిగేటప్పుడు అప్పులు మిగిలిచాడు, ఆయన కొద్దిగా చేశాడు వైఎస్ఆర్, కొద్ది తీర్చుకుంటాడు. మళ్ళీ ఇవన్నీ అప్పులే పెట్టుకుంటున్నాడు. ఒకటి సూపర్ సిక్స్ అంటే 6 పండగలు ఆయన తప్పించుకోవడానికి, 6 పండగలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు, ఒక్కొక్కటి దాటేసుకుంటూ వస్తున్నాడు. అది సూపర్ సిక్స్ అంటే. సరే, ఇది నెలకే 13,000 కోట్లు అప్పు అవుతుంది అంటున్నారు. ఈయనేమో గతంలోనే అప్పులు చేశారు పాపం జగన్ గారు అంటున్నారు. ఏదైనా సంక్షేమం అప్పుడే అందింది అంటున్నారు జనం. అవును, అదే అప్పుడు అప్పున్నా ఏదన్నా ప్రజలకి ఆయన చెప్పిన అన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. ప్రభుత్వం గురించి అందువల్ల ముందు ప్రజలకి ఇవ్వాలా వద్దని చూసి ప్రజలకి ఇచ్చాడు. గవర్నమెంట్ చూసుకున్నాడు, పైవాడు ఆడి కలిసి చేసుకుంటాడు. ప్రజలకి చేసిందా లేదా అది కావాలి ముఖ్యం. సార్, చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వాలు వచ్చాక గుళ్ళు కూల్చివేత ఎక్కువైపోయింది. ఎలా చూడాలంటారు అసలు? చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత గుళ్ళు, టెంపుల్స్ ఇవన్నీ కూల్చివేతలు ఎక్కువైనాయి. కూల్చివేతలు అంటే వాళ్ళు చేసుకునేవి అన్నీ ఏంటంటే ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకుంటే మా హిందువులు పడగొడుతున్నారు, వాళ్ళకి మీద వాళ్ళ పడవ వీళ్ళ మీద గొడవలు పెడితే ఈ సూపర్ సిక్స్ ఏంటంటే ముందుకెళ్తా ఉంది లేట్గా అవ్వకోకుండా. ఓకే సార్, ఓకే, రైట్ రైట్ రైట్, అర్థమైందా? అర్థమైంది సార్. లేకపోతే పడిపోయేటట్టు ఉంది. అందుకని ఇవన్నీ ఒకరి మీద ఒకరు చెప్పు పడగొడుతూ ఉంటే ఈ గొడవ సరిపోతుంది. కానీ ఆ గొడవ ఎవరు ఆలోచిస్తారు? ప్రజలు ఎక్కువ శాతం అప్పట్లో నవరత్నాలు అందినాయి, ఇప్పుడు సూపర్ సిక్స్ అంటున్నారు. కానీ ఎవరు సమాధానం చెప్పట్లేదు. సూపర్ సిక్స్ అంటే చెప్పాను కదా, అదే సార్, అదే 6 పండుగలు. ఆ దాటి ఈ పండుగ అవుతుంది, ఇంకో పండుగ అన్ని పండుగలు అవుతున్నాయి. పండుగలు వెళ్ళిపోతాను కదా. సూపర్ సిక్స్ సిలిండర్ రావట్లేదు, అమ్మఒడి రావట్లేదు, తల్లి వందనాలు రావట్లేదు. ఇవన్నీ ఏంటంటే దాటేసుకుంటానికే తప్ప ఇంక వేరే లేదు. అయిపోయింది. ఓకే సార్, ఓకే సార్. అనిపిస్తుంది 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అంటున్నారు. ఇస్తారంట, మామూలు జనరల్గా ఇవ్వరంట. అది మాత్రం నాకు తెలిసింది. మరి అది ఎంత నిజం ఎంత కష్టం అయితే. సార్, చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం వచ్చాక 4 నెలలు అవుతుంది. ఉమ్మడి కూటమి ప్రభుత్వాలు 60,000 కోట్లు అప్పవుతుంది సంక్షేమానికి. కానీ మిగతా అన్ని శాఖలు మెయింటైన్ చేయాలి అంటే అంటున్నారు. బాబు గారు, ఎలా అనిపిస్తుంది సార్? అప్పుడేమో బీహార్ అయిపోతుంది అన్నారు. ఇలాగే అప్పులు అవుతాయి కనుక మరి ఎలా అనిపిస్తుంది? బీహార్ అవుతా, శ్రీలంక అవుతా? శ్రీలంక సార్, అదే అదే ఏమో చెప్పలేము. ఏమవుతా, ఇప్పుడు 4 నెలలే కదా, చూడాలి. ఇప్పుడు మట్టికి మాత్రం అయింది ఏందో కరెక్ట్ గా లేదు. ఇప్పుడు వచ్చే రోజుల్లో ఇంకేమవుతుందో తెలియదు. గతంలో ఆయన పరిపాలన ఏమో నచ్చట్లేదు సార్, ఇంకా బాగాలేదు పొజిషన్. గతంలో నవరత్నాలు చూశారు, అప్పుడు అందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ ఎలా అనిపిస్తుంది? సూపర్ సిక్స్ లో ఏం అమలు చేశాడు? ఏం అమలు చేయలేదుగా. ఏదో పింఛన్ 1,000 రూపాయలు పెంచాడు, తర్వాత ఇంకేం పెంచాడు? ఏం చేయలేదు కదా. సూపర్ 6 చెప్పాడు, ఒకటి అమలు చేశాడు. మిగతా ఏం అమలు చేయలేదు. ఇప్పుడు దాకా 4 నెలలు అయిపోతుంది. మరి 4 నెలలు ఇప్పుడు దాకా ఏం అమలు చేయలేదు. పేదలు, మధ్య తరగతులకి నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి. ఎలా అనిపిస్తుంది సార్? మరొక పక్క లోటు బడ్జెట్, అది మరీ దారుణం సార్. అన్ని పెరిగిపోయినాయి. కూరగాయలు కూడా బాగా పెరిగిపోయినాయి. టమాటా 80 రూపాయలు 70 రూపాయలు అంటున్నారు. ఉల్లిపాయలు 50-60 రూపాయలు అంటున్నారు. ఎక్కడ పేద ప్రజలు బతకాలంటే కష్టం. నెలకు 13,000 కోట్లు అప్పు అవుతుంది సంక్షేమానికి అంటున్నారు. ఈ లెక్కలు చూసుకుంటే ేమో 4 నెలల మీద 60,000 కోట్లు అయినాయి అంటున్నారు సార్. మరి ఎలా సార్ ఈ లోటు బడ్జెట్ లో ఇన్ని పథకాలు అమలు అవుతాయి అంటారా? లోటు బడ్జెట్ అంటే ఒకటండి, ఒక్క నిమిషం మాకు బడ్జెట్ అంటే ఒకటి. ఇప్పుడు ఆయన చేసే దాంట్లో ఉంటుంది, కానీ బడ్జెట్ ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా బడ్జెట్ లో బడ్జెట్ ఉండేది. ఆయన పరిపాలన చేశాడు కదా, మరి ఈయన కూడా చేయాలి కదా. అలాగే ఆయన గెలవనప్పుడు, ఈయన గెలవనప్పుడు 800 కోట్లు, ఆయన ఓడిపోయినప్పుడు ఈయనకి 800 కోట్లు పెట్టాడు. ఆయన గెలవనప్పుడు ఈయన ఏం పెట్టాడు? 100 కోట్లు పెట్టాడు కదా, లేదా? మరి 800 కోట్లు పెట్టినప్పుడు ఈయన ఖజానాలో ఏం లేదని అంటున్నాడు. మరి ఏం చెప్పాలి కదా. ఈ ప్రభుత్వాలు వచ్చాక ఆలయ ధ్వంసాలు ఎక్కువైపోయినాయి, మత విద్వేషాలు ఎక్కువైపోయినాయి అంటున్నారు. ఎలా చూడాలి? ఎందుకంటే పైన కేంద్రం మోడీ గారు కూడా ఉన్నారు కాబట్టి. మోడీ గారు ఇప్పుడు ఏదో ఒక్కటి గురించి ఏదో పెట్టాడు అమలు, అది మొత్తం ముస్లిమ్స్ అన్ని ఒక్కటి మొత్తం కబ్జా చేసుకోవాలని అనుకుంటున్నాడు. మరి ఏం సాధ్యం అవుతో తెలియదు. మొత్తానికి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. సరే, ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కరువైంది. మొన్న 10 రోజులు అగా ఇచ్చాలి లైన్ గా. ఎక్కడి నుంచి చూసుకున్నా హోంమంత్రి అంతి గారు ఉన్నారు, ఏం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు, ఎలా చూడాలి? అమ్మాయిలపై నగాయిత్యాలు ఎక్కువైపోయినాయి అంటే ఇప్పుడు మన గుంటూరు జరిగింది రీసెంట్ గా, మరి ఏం చేయలేదు కదా అనిత గారు, ఏం చేయట్లేదు. మరి మరి దిశ దిశ కూడా ఉండే, అది కూడా అది అమలు లేదు. మరి ఏం చెప్తారో ఏంటో చేయట్లేదు. కానీ ఇటు 4 నెలలు అయింది వచ్చి, మరి ఏం చేయడం జరగడం లేదు. తర్వాత మన వరద బాధ్యులకి ఎంతో నష్టపోయారు చాలా మంది, వాళ్ళు కూడా ఏం ఇవ్వలేదు. కొంతమందికి వచ్చారు, 100 మందిలో 1000 మందికి ఇచ్చారు, అంతే. 70 మందికి కొట్టారు, ఎవరికి రాలేదు సార్. మరి ఒక పక్క జమిలీ ఎలక్షన్ సిద్ధంగా మన మోడీ గారు అంటున్నారు, మనకేమో ఇక్కడ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, అది త్వరలో ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది సార్? ఎలక్షన్ గురించి నాకు అంత అవసరం లేదు. రైట్ సార్, గత 2 రోజులుగా చూసుకున్న షర్మిల గారికి జగన్ గారికి ఆస్తి వివాదాలు ఎక్కడ చూసిన వార్తల్లో కూడా అదే. తల్లికి చెల్లికి కూడా చేయడం చాలా తప్పదు. ఇప్పుడు ఆయన నాన్నగారు పెట్టి వెళ్ళింది వాటాకి బాసింది కదా, మరి ఆయనకి ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. కానీ అది తప్పది, తల్లికి చెల్లికి కూడా అన్న చేయకూడదు. ఆయన ఆటో వాళ్ళకి ఇవ్వాల్సిందే, కానీ అది ఆయన 1 కోట్లు వేయటం, మరి అనవసరంగా ఇచ్చేయటం, బజార్లో రావడం అనేది తప్పదు. నేను అనుకునేది చాలా తప్పదు. ఉప ముఖ్యమంత్రిగా సినీ రంగం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా ఈసారి గెలవడం జరిగింది. ఆయన కొన్ని శాఖలు అప్పు చెప్పారు, ఆయన ఏం కనపట్టలేదు అంటున్నారు, ఏం చేయాలి? ఆయన గెలవడం అనేది చాలా అసంభవం ఉండదు. ఆయన గెలవడం అనేది పవన్ కళ్యాణ్ గెలవడం అనేది, పోయినసారి గెలిచాడు 1 కోటి వచ్చిందంటే, 1 సీట్ వచ్చిందంటే. ఇప్పుడు మొత్తం సీట్లు 22 సీట్లు వచ్చేసినాయిగా, ఎలాగొచ్చినాయి? బిఎం ప్రాబ్లం వచ్చేసి ఈవీఎం ప్రాబ్లం ఉంది, అందరు వచ్చారు, రాత్రి వచ్చేది ఉండదు. పవన్ కళ్యాణ్ మాత్రం రావడం అసంభవం. అది సార్, పథకాలు అమలు చేసిన నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుతో కంపేర్ చేసినప్పుడు ఎవరు బాగా చేశారు? జగన్ చెప్పుకోవాలంటే ఒక విధంగా జగన్ చేశాడు బాగానే, చెప్పిన ఏమంటే అమలు చేశాడు. కానీ ఈయన ఇప్పుడు ఖజానాలు లేదంటున్నాడు, ఏం చెప్పాలి? రైట్ సార్, రైట్ సార్, ఖజానాలు ఏం లేదు, ఖజానాలు లేదు అంటున్నాడు. కానీ మరి ఖజానాలు ఎప్పుడు వస్తాయో ఈయన అమలు ఎప్పుడు చేస్తాడో తెలియదు. అమలు చేస్తే మంచిదే కదా. 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు బాగానే ఉంటుంది అంటారు, బాగానే ఉంటుంది. అది కూడా డోక్రా వాళ్ళుగా అంటున్నారు, అది మళ్ళీ ఎంత నిజమే అంత అబద్ధం తెలియదు. వరదల వాళ్ళు కూడా డబ్బులు పడలేదు ఇట్లా కూడా, ఏం చేస్తలేమో గవర్నమెంట్ కొంచెం పక్కన. ఓకే నిజం సార్, చూసుకున్నట్లయితే 4 నెలలు అవుతుంది ప్రభుత్వాలు వచ్చి. ఒక పక్క చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలకి అత్యంత బడ్జెట్ అవుతుంది అంటున్నారు. ఈ 4 నెలలు అయిన అప్పే 60,000 కోట్లు అంటున్నారు సార్, మిగతాది నెలకే 13,000 కోట్లు అవుతుందంట, ఎలా చూడాలంటారు సార్? ఏమోనండి, మళ్ళీ సగం మంది పడిన వరదలు డబ్బులు పడలేదు. ఏం కొనాలన్నా కొద్ది రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇబ్బంది. ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో ఇన్ని అప్పులు అయితే బీహార్ అయిపోతుంది అన్నారు, ఇప్పుడు కూడా అప్పులు అవుతున్నాయి. ఒక పక్క కదా అప్పులు చేయడం, వాడి చేసాడని వాడు ఈడీ చేసాడని వాడు అది కట్టాడని ఈడీ వచ్చి పగలు కొట్టడం, వాడు తీడు పగలు కొట్టడం కామనే కదా, ప్రజల డబ్బులేగా మొత్తం. వాళ్ళు జేబులేదని వేస్తారా? సరే, ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఆలయ ధ్వంసాలు పెరిగినాయి అంటున్నారు, నిజమేనంటారు? నిన్న మధురా నగర్ లో కూడా ఏదో జరిగింది అంటారు. మనకే సార్, అప్పుడు నవరత్నాలు చూశారు, ఇప్పుడేమో సూపర్ 6 అమలు, ఇంత బడ్జెట్లు కంటే ఎక్కువ అవుతాయి అంటారు. అవుతాయండి, మళ్ళీ వాగ్దానం చేశాడు కదా, 50 సంవత్సరాల పింఛన్లు, సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ చేశారు కదా. ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, బాగుంటాయి. ఎలా ఉంటాయి? ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ రాజు చూపించడం తప్ప లాభం చూపించేవాళ్ళు. ఈ ప్రభుత్వాలు వచ్చారు, మహిళలకు పెద్దపేట వేస్తా ఉన్నారు, కానీ అగాయిత్యాలు ఆగడం లేదు. హోంమంత్రికి అంతి గారు కూడా ఉన్నారు, ఎలా చూస్తున్నారు సార్? ఏం చేస్తారో మళ్ళీ ఏమో తెలియదండి, ఆడోళ్ళకే మీరు ఎంట్రీ చేయాలి. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి తన వంతుగా మన గుంటూరు వచ్చి డబ్బులు ఇచ్చారు సార్, 10 లక్షలు ఒక బాధితురాలికి. డయేరియా బాధితులకేమో అక్కడ కొర్లా గ్రామం విజయనగరం వెళ్ళి ఆయనకు 2 లక్షలు ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఆయనకి ఇంకా పర్వాలేదు కదా ఆయన, లేదండి మనకి, ఎలా అనిపిస్తుంది సార్? పర్లేదు అనుకోండి, కాకపోతే ఏంటంటే అందరికి బాగా చూస్తే మంచిది. పేదవాళ్ళకి మధ్యతర కుటుంబాలు చచ్చిపోతున్నారు. ఇప్పుడు వరదలు వచ్చి 2 నెలలు దాటిపోయింది, ఇప్పుడు దాకా డబ్బులు పడలేదు. ఈ వాలంటీర్లు కూడా సరిగ్గా పనిచేయట్లేదు, ఒకళ్ళు ఇంటికి అక్కడ ఇంకోళ్ళ ఆధార్ కార్డు ఇచ్చేయడం అలా చేసి చేశారు. ఒకవేళ వాలంటీర్లు ఉంటే ఎలా ఉంటుంది అంటారు? వాలంటీర్లు ఉంటే కరెక్ట్గా ఉండేదండి. ఇప్పుడు ఒక వాలంటీర్కి 50 మందిని అప్పచెప్పాడు జగన్, 50 మంది ఇల్లులో వాళ్ళు తెలుసు, ఏ ఇంట్లో ఎవరు ఉంటారని వాళ్ళు తెలుసు. మీకు నాకు తెలియదు కదా, కొత్త పెట్టి పంపిస్తే ఏం చేస్తారు? మీ ఇంటికాడ నుంచి నేను ఫోటో దిగుతాను, నాకు అమౌంట్లో పడతాను, మీరు ఇది అయిపోతుంది. వాలంటీర్లు ఏంటంటే గవర్నమెంట్ కూడా చాలా సహకారంగా ఉంటుంది, కాకపోతే ఏంటంటే మరి ఈయన గారు మళ్ళీ ఏం చేస్తారు? సార్, చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా షర్మిల గారికి జగన్ గారికి ఆస్తి గొడవలు జరుగుతున్నాయి, అదే అంశం ఎక్కువ హైలైట్ అవుతుంది. వాళ్ళు కుటుంబ సభ్యులు ఇదే కదండి, రేపు వాళ్ళంతా ఒకటే, మధ్యలో జనాలే పిచ్చోళ్ళు. అంటే షర్మిల గారి వైపు చంద్రబాబు గారు నడిపిస్తున్నారంటారా? మనం ఎలా చెప్పగలం, చూడలేంది మనం వెళ్ళలేంది మనం చెప్పగలం. అదే నేను న్యూస్ లో చూస్తున్నాను. మోడీ గారు ఏమో జమినీ ఎలక్షన్స్ సిద్ధంగా అమ్మంటున్నారు, ఎలా చూడాలి? జమినీ ఎలక్షన్స్ అయ్యే అవకాశం ఉందంటారా? మొన్న ఎలక్షన్స్ కూడా జరిగినాయి, ఒకటేసారి ఇండియా మొత్తం ఒకేసారి ఎలక్షన్స్ అంటే సాధ్యం అవుతుంది అంటారు అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి? గొడవలు ఎక్కువ అవుతాయి, ఎవరు కావాల్సిన వాడు దోచుకుంటాడు. ఇప్పుడు మామూలుగానే ఒక్కొక్క స్టేట్ ఒకసారి ఎలక్షన్లు పడుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, మోటార్ బాగులు బాగా ఆపుతున్నారు డైరెక్ట్గా మొత్తం. అంటే వాళ్ళు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు ఏం చేస్తారు? సార్ రాబోయే 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? ఉమ్మడి కూటమి సక్రమంగా ఉంటాయా? ఎవరు మనోగతాలు వేరుగా ఉంటాయి కాబట్టి విడిపోతారా? రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉంటాయంటే, ఈయన ఎక్కగానే పాపం వరదలు వచ్చినాయి, ఆయన ఎక్కగానే కరోనా వచ్చింది. ఇప్పుడు వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలా? ఏం రాలేదు, ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చెప్పిన వాగ్దానాలు పూర్తి చేస్తారని నమ్మకం ఉండేది. ఆయన రాగానే కరోనా వచ్చింది, కరోనాలో ఆయన దెబ్బతిన్నాడు, ఇప్పుడు రాగానే ఈయన వరదలు వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఏమైతే చూద్దాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, ఎలా చూడాలి? బాగుంటుంది అంటారా? పర్లేదా? మహిళలకు సబ్సిడీ మీద ఇస్తే బాగుంటుందా? ఉచితాలు కొంతవరకు ఇస్తే బాగుంటుందా? ఎలా అంటారు? గవర్నమెంట్ అయితే మంచి పథకాలే ప్రవేశపెట్టింది, అందరికి ఉపయోగకరంగా ఉన్నాయి ప్రస్తుతానికి. తర్వాత పరిస్థితి ఏంటో తెలియదు సార్. చూసుకున్నట్లయితే అంటే ఈ గవర్నమెంట్ చాలా మేరకు 4 నెలలు ప్రభుత్వం వచ్చింది అవుతుంది. చూసుకుంటే సార్ 4 నెలల్లో కూడా అన్ని పథకాలకు కానీ, లేకపోతే రాష్ట్ర బడ్జెట్ అప్పులు కానీ 60,000 కోట్లు అయినాయి సార్, ఎలా చూడాలి? రాష్ట్ర బడ్జెట్ 60,000 గత ప్రభుత్వం కోటే, గత ప్రభుత్వం చేసిన తప్పులే ప్రభుత్వం కాదు కదా, ఈ ప్రభుత్వం చేసే అప్పులే లేవు. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని అంత అప్పులు బాధలా ఉన్నా సరే గవర్నమెంట్ ఎంతో మందికి ఈ పథకాలు కానీ ఎవరికి లోటు బడ్జెట్ ఏం చూపించట్లేదు. గవర్నమెంట్ అయితే తప్పులు పడుతుంది, నిధులు కేంద్రం నిధులు తెచ్చుకుంటుంది, అన్ని చేసుకుంటుంది, ప్రజలకు ఇబ్బంది పెట్టట్లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గత 2 రోజులుగా చూసుకున్నా షర్మిల గారికి జగన్ గారికి ఆస్తి తగాదాలే కనిపిస్తున్నాయి, ఎక్కడ వార్తల్లో చూసినా. ఏమంటారు సార్ దానిపైన? తెలియదు సార్, అంటే అమ్మని చెల్లిని కోర్టుకు లాగారంటున్నారు ఆయన. తెలియదు సార్, తెలియని విషయాలు మనం మాట్లాడుకుంటాం సార్. అప్పుడు నవరత్నాలు, ఇప్పుడేమో సూపర్ 6, ఎలా అనిపిస్తుంది వ్యత్యాసం? అంటే సూపర్ 6 బాగున్నాయి సార్. నవరత్నాలు ఎవడే కావాలండి? ఇప్పుడు ఒకటి నడవలు లేని ఒక నిరుపేదోడు ఒక ముస్లిం ఇచ్చే పెన్షన్ తప్పలేదు, అంతేగాని 50 సంవత్సరాలు దాటినోడు పెన్షన్ ఇచ్చి 20 సంవత్సరాలు దాటినోడు పెన్షన్ ఇచ్చి ఏంటండి పెన్షన్ కావాలండి? అసలు ఎవరు కష్టపడేవాడు కూడా కష్టపడి కూడా చేస్తున్నారు, సోమరబోతులుగా తయారు చేస్తున్నారు వీళ్ళందరూ, అనవసరం వేస్ట్. పథకాలే తీసేయండి, గవర్నమెంట్ డెవలప్మెంట్ చూపి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చూపించి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు చూపించి. ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మహిళల పైన అఘాయిత్యాలు పెరిగినాయి, మహిళలకు పెద్దపేట వేయలేదు అంటున్నారు. మొన్న వారం చూసుకున్నా కానీ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పరామర్శకిచ్చి ఆయన అంతా నష్టపరిహారం వాళ్ళకి చెల్లించారు. 10 లక్షలు ఏమో గుంటూరులో, 2 లక్షలు ఏమో డయేరియా బాధితులకు విజయనగరం జిల్లా, ఎలా అనిపిస్తుంది సార్ ఆయన కూడా రావడం? గవర్నమెంట్ లో జరిగిన దానికంటే ఈ గవర్నమెంట్ చాలా తక్కువ. ఆయన గవర్నమెంట్ చూసుకున్నట్టయితే ఒకసారి విశదీకరించి, గత ప్రభుత్వం ఆయన 5 ఏళ్ళ పరిపాలనలో ఎన్ని అవమానాలు ఎన్ని తరపున కాదు సార్, సింగిల్ మోనోపోలీ అంతే, ఎన్ని ఉన్నాయో నువ్వు వేరే చేసుకుంటే ఆ ప్రభుత్వంకే తప్పులు ఎక్కువ. ప్రభుత్వంలో ఒకటండి, రోడ్డు మీద ఒకటి తప్పు చేయమని ఎవడ పంపించింది, మనం చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి, దాన్ని మన గవర్నమెంట్ మీద రుద్దకూడదు, తప్పదు. మోడీ గారు ఏం జమినీ ఎలక్షన్ సిద్ధంగా అమ్మంటున్నారు. రెండో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఆలయాల ధ్వంసాలు ఎక్కువైపోయినాయి అంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక. నిన్న కూడా మధురానగర్లోనే అక్కడ గుడుగులు చేశారంటున్నారు, వార్తల్లో వస్తుంది, ఎలా చూడాలి సార్? అంటే చిన్న విషయం చెప్తాను, గుడి కూల్చారనే దానికంటే రోడ్డు కట్టంగా ఎవరు కట్టమన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు కట్టంగా ఏదో ఉంది కదా, దేవుడు ఒకటైనా దేవుడు ఒకటే, ఇంట్లో పెట్టుకో, లేదంటే కనుక లేకపోతే ఎక్కడో ఖాళీ పెట్టుకో. నువ్వు రోడ్డు కట్టంగా పెట్టుకొని గుడి కూల్చారని చెప్పి దీన్ని రాజకీయం చేస్తే తప్పు, చాలా తప్పు. ఎందుకంటే రోడ్డు కట్టంగా గుడి కట్టడం ఇప్పుడు ఒకటే అండి. ఇప్పుడు రైతు బజార్ ఉంది, ఎంతో మంది వ్యాపారస్తులు పోతున్నారు, ఎంతో మంది చేస్తున్నారు, వీళ్ళు దారి కట్టంగా ఉన్నారని చెప్పి వాళ్ళు తీసేయట్లేదుగా. దానికి అడ్డంగా ఇప్పుడు గవర్నమెంట్ అడ్డొస్తేనే చేస్తారు, గవర్నమెంట్ మీద మనం ఇప్పుడు తప్పని మనం చేసిన తప్పు కూడా కొన్ని ఉంటాయి, ఆ తప్పు సరి చేసుకుంటే సరిపోతుంది సార్. రాష్ట్ర బడ్జెట్లు ఇంకా లోటులోకి వెళ్తున్నాయి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, జీతాలు ఇవ్వాలి, ఇవన్నీ మరి ఇంకా కూడా ఇలా వెళ్తూ ఉంటాయి. రాష్ట్ర బడ్జెట్ లో ఉన్నా సరే ఈ గవర్నమెంట్ ఎవరికైనా జీతాలు ఆపిందా? ఆపిందా? ఎవరికి ఆపలా. కరెంట్ బిల్లుల పైన కూడా 2 ఆఫ్ ఛార్జీలు తీసేయమంటున్నారు, తీసేస్తున్నారు, చెత్త పనులు తీసేశారు, అన్ని పనులు తీసేశారు, తీసేసి చాలా వరకు మెరుగు. ఎందుకంటే ఆ రోజు నేను కట్టింది 6,000 రూపాయలు ఈ హౌస్ ట్యాక్స్ అయితే, ఈ రోజు నేను మొన్న ప్రభుత్వంలో జరిగింది దాదాపు 14,000 రూపాయలు ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ కట్టాను. ఏంటి దానికి దీనికి ఎంత తేడా ఉండదు చెప్పండి?